नमस्ते वेलकम टू वन टीवी न्यूज़ नेनु अर्जुन इक डीटेल चूद्दाम नेल्लूरु जिल्ला गूडूरु रेंडव पट्टणं परिधिलोनि अर्बन हेल्थ सेंटर नंदु कोविड वैक्सीन वेसे कार्यक्रमानिकि मंगलवारं नुंडि पुनः प्रारंभिंचारु ई संदर्भंगा वैद्य शाख सिब्बंदि लवण्य मात्लाडुतू अर्बन हेल्थ सेंटर नंदु कोविड वैक्सीन वेस्तुन्नामनि मोदटि डोसु वेसुकोनि 84 रोजुलु पूर्तैन वारु रेंडव डोसु वेसुकोवालनि अलागे 45 संवत्सराल वयस्सु निंडिन प्रभुत्व प्रैवेट उद्योगुलकु मोदटि डोसु इव्वडं जरुगुतुंदनि तेलिपारु नेल्लूरु जिल्ला नायडुपेटलोनी मुनिसिपल कार्यालयंलो जरिगिन 15वा आर्थिक संघं अजेंडा तीर्मान कार्यक्रमंलो पाल्गोन्न सुल्लूरुपेट शासन सभ्युलु किलिवेटि संजीवय्य नायडुपेट चेयरपर्सन कटकं दीपिक नायडुपेट मुनिसिपालिटी कमिषनर लिंगारेड्डि चंद्रशेखर रेड्डि मरियु कौन्सिलर्लु पाल्गोन्नारु अनंतरं सुल्लूरुपेट शासन सभ्युलु किलिवेटि संजीवय्य मात्लाडुतू कोत्तगा एर्पडिन ई कमिटी प्रजा समस्यलनु वारी वार्डुल्लो उन्न समस्यलनु इप्पटिवरकु तेलियजेशारनि वाटिनि त्वरितगतिन पूर्ति चेसेंदुकु अवसरमैन चर्यलनु तक्षणं तीसुकुंटामन्नारु अलागे మున్సిపాలిటీ అభివృద్ధికి చేయదలిచిన అన్ని పనులను ఆమోదించినందుకు ఆనందాన్ని ఆయన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట చైర్పర్సన్ కటకం దీపిక, మున్సిపాలిటీ కమిషనర్ లింగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మరియు కౌన్సిలర్లు పాల్గొన్నారు. నాయుడుపేట పురపాలక సంఘమునకు 15వ ఆర్థిక సంఘము నిన్న కింద 28 మందిని ఇక్కడ కౌన్సిలర్లుగా కొత్త వాళ్ళకి 24 మందిని కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కౌన్సిలర్లుగా కూర్చోబెట్టి కుటుంబం ప్రతి ఒక్క సమస్యని అంటే వందయం కూడా ప్రతిదీ కోఆర్డినేషన్ తో చేసుకుంటూ పోదామని కూడా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ మీటింగ్ లో ఇంకా మీ వార్డ్ లో ఏదైతే సమస్యలు ఉన్నాయో కమిషనర్ సార్ దృష్టికి గానీ ఎమ్మెల్యే సార్ దృష్టికి గానీ ఎవరి దృష్టికి తీసుకొచ్చినా వాళ్ళకి ఇవన్నీ చూసి
ప్రకాశం జిల్లా చీరాల పట్టణం సంతబజారు పడవలవారి వీధిలో రేషన్ డీలర్ భాషకు చెందిన నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనంలో అతని అనుచరుడు మేరిగ కోటేశ్వరరావు జారిపడి దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న చీరాల 1వ పట్టణ పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని అంబులెన్స్లో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. సోమవారం మంథని మండలంలోని గద్దలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, మంథనిలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని, మంథనిలోని ఆర్డీఓ కార్యాలయం, ఎంఆర్ఓ కార్యాలయంను కలెక్టర్ తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించామని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా చికిత్స అందించే విధంగా అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉంచామని, కరోనా బాధితులకు మెరుగైన చికిత్సను ప్రభుత్వ ఆసుపత్రిలో పకడ్బందీగా అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మొదటి దశలో జిల్లా వ్యాప్తంగా 2.2 లక్షల ఇంట్లో నో ఫీవర్ సర్వే చేశామని, ప్రస్తుతం 2వ దశ ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని, దీనికోసం బృందాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. మొదటి దశలో లక్షణాలు గల వారిని 2వ దశలో ప్రత్యేకంగా ఫాలోఅప్ చేస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పై ఐసోలేషన్లో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా పెద్దపల్లి, మంథని, గోదావరి ఖని, ధర్మారంలో 4 కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. డయాబెటీస్ గల వారి కోసం ప్రత్యేక కరోనా చికిత్స విధానాన్ని అనుసరిస్తున్నామని, వారికి ప్రత్యేకంగా సూచనలు అందిస్తున్నామని తెలిపారు. కోవిడ్ నియంత్రణ మన జిల్లాలో ఉన్న ఆల్ డిహెచ్ అండ్ కోవిడ్ సెంటర్స్, సిహెచ్సీస్, పిహెచ్సీస్ కంప్లీట్ ఒక డ్రైవ్ లాగా క్లెన్లీనెస్ డ్రైవ్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్ బై మన చీఫ్ సెక్రటరీ గారు వీ హెడ్ టేకెన్ అప్. సో దాంతోపాటు కోవిడ్ కేసెస్ని ట్యాకిల్ చేయడానికి ఆర్ సిమ్టమాటిక్ పేషెంట్స్ని ప్రాపర్గా ట్రీట్ చేయడానికి కావలసినంత డ్రగ్స్ అండ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఎట్లా ఉంది అండ్ ఫాలోఅప్ ఆఫ్ కేసెస్ ఎట్లా ఉందని చూడడానికి వీ హ్యావ్ ఒక ప్లాన్ తోటి నడిపిస్తున్నాము. సో హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ అని దాన్ని చూడడానికి ఇన్ఫ్యాక్ట్ సిహెచ్సి అండ్ మన పిహెచ్సి మంత్రిని కూడా రావడం జరిగింది. ఇక్కడ క్లెన్లీనెస్ అదంతా ఓకే, దట్ దే హ్యావ్ టేకెన్ అప్ అండ్ సిబ్బంది అయితే కంప్లీట్ ఆన్ ద క్లెన్లీనెస్ డ్రైవ్ ఇట్ హ్యాస్ ఇంప్రూవ్ ఇట్ ఇస్ డన్. మనకి కోవిడ్ కేసెస్ మేనేజ్మెంట్కి వస్తే మాత్రము మనం హౌస్ హోల్డ్ సర్వే కూడా చేస్తున్నాము, వేర్ ఇంటింటికి ఆశా ఎన్ఎంస్తో పాటు మన ఐదర్ పంచాయత్ సెక్రటరీ ఆర్ విఆర్ఏ కలిసి ఒక టీమ్ లాగా వెళ్ళి ఒక్కొక్క హౌస్ హోల్డ్లో ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నాయా వారికి చూసి అండ్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ఇది మనం స్టార్ట్ చేసాము. అప్రాక్సిమేట్లీ ఫస్ట్ రౌండ్ వేరేన్ ఒక జిల్లాలో మొత్తం ఒక 2,20,000 హౌసెస్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. ఇప్పుడు సెకండ్ రౌండ్లో మళ్ళీ మనము ఆల్రెడీ ఐడెంటిఫైడ్ కేసెస్ని ఫాలోఅప్ కోసం అంటే ఆన్ ద 3rd day 4th day దాని తర్వాత ఏమైనా సింప్టమ్స్ మెరుగుపడ్డాయా లేకపోతే ఇంకా వర్సన్ అవుతే వాళ్ళని షిఫ్ట్ చేద్దామా లేకపోతే ఇంకేనీ అదర్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్ ఏదైనా ఉన్నా కూడా దాని మేనేజ్మెంట్ ప్రోటోకాల్ ఎట్లా ఉండాలి అనేది చూడడానికి మనం సెకండ్ రౌండ్ ఆఫ్ సర్వే కూడా చేస్తున్నాము. ఆ సర్వేలో ఎవరైతే ఐడెంటిఫై అయ్యారో వాళ్ళు రెస్పెక్ట్ పిహెచ్సీస్ అండ్ సిహెచ్సీస్ తోటి మనము ఇన్పేషెంట్గా తీసుకొని కోవిడ్ కేర్ సెంటర్స్కి తరలించడం అవుతుంది. అండ్ విత్ రెస్పెక్ట్ టు ఐసోలేషన్ మనం జిల్లాలో వీ హ్యావ్ స్టార్టెడ్ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్స్ ఆల్సో. సో ఇంట్లో ప్లేస్ లేకున్నా కూడా లేదు అంటే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఐసోలేషన్ కోసము అవసరం పడి ఇంట్లో ప్రాపర్గా ఉండలేరు అట్లా అంటే మాత్రం అవసరానికి వీ హ్యావ్ ఐసోలేషన్ సెంటర్స్ అట్ పెద్దపల్లి, గోదావరి కని అండ్ మన మంథని అండ్ ధర్మారం కూడా మనం స్టార్ట్ చేస్తాము. ఎక్కడైతే ఎక్కువ కేసెస్ ఉండి అవసరం పడుతుందో లోకలీ ఆల్సో వీఆర్ డైరెక్టింగ్ ద తహసీల్దార్ అండ్ ఎంపీడీఓస్ టు స్టార్ట్ అక్కడే ఐసోలేషన్ సెంటర్ సో దట్ మన కేర్ అండ్ ప్రొవిజన్ తోటి వాళ్ళు ఈ కోవిడ్ నుంచి కోలుకోవాలి అన్నట్టు ఆల్ ది మెషర్స్ ఆర్ బీయింగ్ టేకెన్ సో దట్ ఈ పాండమిక్ని మనము ప్రాపర్గా ట్యాకిల్ చేయవచ్చు. దట్ ఇస్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫెనోమెన కదండి. ఇప్పుడు మనం చూడడము వీఆర్ సీయింగ్ ద కేసెస్ వేర్ అవుట్రైట్ ఇంక్రీజ్ ఇన్ షుగర్ లెవెల్స్ జనరలీ కోవిడ్ తోటి కోలుకున్న వాళ్ళు బట్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇంకొక మైకోసిస్ బ్లాక్ ఫంగస్ అనేది అవుతుంది. దాంట్లో మనకి కూడా ఒక కేసు అవుతుంది, ఐ మీన్ వీ హ్యావ్ హ్యాడ్ ఇట్ ఇన్ పెద్దపల్లి. అందుకే మనం కూడా డ్యూరింగ్ కోవిడ్ మేనేజ్మెంట్ ఓన్లీ ఆ కోవిడ్ మేనేజ్మెంట్ ఇన్ డయాబెటిక్స్కి స్పెసిఫిక్గా శ్రద్ధ తీసుకొని వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎట్లున్నాయి మనం 104 టీమ్స్ కానీ ఆశా ఎన్ఎంస్ని కూడా
డయాబెటిక్ కేసెస్ ప్రోటోకాల్ అనేది మీద కొంచెం ప్రత్యేక దృష్టి పెడితే సో దాట్ వాళ్ళ షుగర్ లెవెల్స్ మానిటర్ చేసి ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ కొంచెం తగ్గుతాయి అన్నట్టు దట్ ఈస్ ద రీజన్ యూఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హౌస్ హోల్డ్ విజిట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ పేషెంట్స్. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధిలోని ఆస్పరి మండలానికి చెందిన నాగరాజు గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్ర అక్షర దినపత్రికలో పనిచేస్తూ అనారోగ్యంతో సోమవారం సాయంత్రం స్వర్గస్థులయ్యారు. మండల పరిధిలోని ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు వార్తా కథనాలను అందిస్తూ పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నాగరాజు మృతి తీరని లోటని గ్రామస్తులు వాపోతున్నారు. గత కొద్ది రోజులుగా పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతున్న నాగరాజు సోమవారం నాడు మృతి చెందడం బాధాకరం. నాగరాజు మృతి వార్తను తెలుసుకున్న ఆంధ్ర అక్షర తెలుగు దినపత్రిక, మన తెలుగు టీవీ, వన్ టీవీ న్యూస్ ఛానల్, సోలార్ కింగ్ అధినేత షేక్ మెహబూబ్ బాషా మీ కుటుంబానికి తక్షణ సహాయం కింద 10,000 రూపాయలను ఆలూరు నియోజకవర్గం ప్రతినిధి ద్వారా అందజేశారు. అంతేకాక మృతిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతిని కుటుంబానికి ఎల్లవేళలా తన సహాయ సహకారాలు ఉంటాయని ప్రకటించారు. ఆంధ్ర అక్షర అధినేత షేక్ మెహబూబ్ బాషా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండడమే కాక తమ వద్ద పనిచేస్తున్న పాత్రికేయులు సిబ్బంది పట్ల సానుకూలంగా స్పందించి సహాయ సహకారాలు అందించడం కొత్తేమీ కాదు. గతంలో కూడా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఎంతో మందికి ఆర్థిక సహాయం అందజేశారు. యాజమాన్యం సహాయం పొందిన నాగరాజు కుటుంబ సభ్యులు అధినేతకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.